హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి ఆర్బీ ఇంటీరియర్ బాచుపల్లి లొకేషన్లో ఉన్నాము. మనం ఇక్కడ రవితేజ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎట్లా అయితే వాళ్ళు కస్టమర్ని అప్రోచ్ అవుతారు, కస్టమర్ వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు, వాళ్ళు ప్రాజెక్ట్ పికప్ చేసినప్పటి నుండి హ్యాండ్ ఓవర్ వరకు ఎలా సర్వీసెస్ కస్టమర్కి అందజేస్తారని మనం ప్రొపరేటర్ అయిన రవితేజ గారిని అడిగి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. హాయ్ రవితేజ గారు. నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, ఆర్బీ ఇంటీరియర్లో మీరు ఎలా కస్టమర్స్ మీ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు, ఎలా మీరు టేక్ ఓవర్ నుండి హ్యాండ్ ఓవర్ వరకు ప్రాజెక్ట్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. సో కొంచెం యూఎస్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా ఫస్ట్ మనము ఆర్బీ ఇంటీరియర్కి అప్రోచ్ అవ్వాలంటే త్రూ ఆన్లైన్ మీడియం, మనకి ఏదైనా ఏదైతే గూగుల్లో మన ఫోన్ నెంబర్ ఉంటుందో లేకపోతే యూట్యూబ్లో మన ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మనం ప్రొవైడ్ చేస్తాము, దాని నుంచి మనకు ఒక ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మన ఆఫీస్కి వస్తే క్లియర్గా మన ఒక ఇంటీరియర్ డిజైనర్తో మనం కూర్చొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్రోచ్ అనే విధం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ వాకిన్ కస్టమర్స్ కూడా మనము అలో చేస్తామండి. వాకిన్ కస్టమర్స్తో కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. కానీ వాకిన్ కస్టమర్స్కి ఏంటంటే, వచ్చి వెయిట్ చేయడం కంటే అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఎలాంటి వెయిటింగ్ లేకుండా మనము ఫిక్స్డ్ అపాయింట్మెంట్తో మనం ఒక ఇంటీరియర్ డిజైనర్తో క్లియర్గా ఒక ఎస్టిమేషన్ అనేది క్లియర్గా కూర్చోబెట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ ఆఫ్ డిస్కషన్ చేసి దాని తర్వాత మన ఎస్టిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? లైక్ అదర్ ఇంటీరియర్స్ లాగే మీరు ఆల్రెడీ చేసిన ఎగ్జిస్టింగ్ సైట్స్ చూపించి మీరు కన్విన్స్ చేస్తారా, లేకపోతే ఎలా మీ వే ఆఫ్ కన్విన్సింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా అయితే ఎగ్జిస్టింగ్ సైట్లు చూపించడం అనేది ఏముండదండి. యాక్చువల్గా మనం ప్రతిదీ వీడియోస్ అనేది యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో యూట్యూబ్లో పెట్టిన వీడియోస్తో పాటు మనకి రెగ్యులర్గా మనము ఏదైతే 3Ds కానీ 2Ds కానీ ఇస్తామో మ్యాక్సిమం అవి చూపిస్తాం అన్నమాట. లేదు, ఒక కస్టమర్ పక్క మనం సైట్ విజిట్ చేయాలంటే ఒక పర్టికులర్ డే ఫిక్స్ చేసుకొని మన సూపర్వైజర్తో కస్టమర్తో సైట్ విజిట్ అనేది చేయించడం జరుగుతుంది. ఓకే, ఈ 2D 3D అనే కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది? అసలు ఏం లేదండి, ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి ఒక ప్రాజెక్ట్ అనేది ఎస్టిమేట్ చేయించుకొని క్లియర్గా మన ఇంటీరియర్ డిజైనర్తో కూర్చొని ఎస్టిమేట్ చేయించుకొని ఆ ఎస్టిమేషన్ మనకి ఓకే అయిన తర్వాత, ఆ పర్టికులర్ క్లయింట్కి ఎస్టిమేషన్ అనేది ఓకే అయిన తర్వాత, దెన్ మనం ఏం చేస్తామంటే వన్స్ కొటేషన్ కానీ ఎస్టిమేషన్ కానీ క్లయింట్కి ఓకే అయిన తర్వాత మనం అడ్వాన్స్ అండ్ అగ్రిమెంట్ ప్రాసెస్కి వెళ్తామండి. ఈ అడ్వాన్స్ అండ్ అగ్రిమెంట్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం అడ్వాన్స్ తీసుకొని మనం 3D అండ్ 2D డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ 3D 2D అండ్ డిజైనింగ్ స్టార్ట్ అయిన 1 వీక్ నుంచి 10 డేస్ మధ్యలో మనము డిజైనింగ్ అనేది కస్టమర్కి ఇస్తాం. కస్టమర్కి ఈ 2D అండ్ 3D డిజైన్ అకార్డింగ్ టు దేర్ ఇమాజినేషన్ కానీ మనం వాళ్ళ ఇన్పుట్స్ అవుట్పుట్స్ కూడా తీసుకొని మనం 3D అండ్ 2D డిజైన్ వేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా మనం ఎలాంటి ఛార్జెస్ లేకుండా, మన 2D కి 3D కి ఎలాంటి ఛార్జెస్ చేయము. అయినా సరే ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే చాలా ఓపిగా కస్టమర్కి మనం ఆ చేంజెస్ చేసి వాళ్ళకి నచ్చేంత వరకు ఫైనల్ 100% నచ్చేంత వరకు చేంజెస్ చేస్తూనే ఉంటాం. చేసిన తర్వాతనే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే 2D అండ్ 3D ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దాని గురించే కంపల్సరీ 3D అండ్ 2D కంపల్సరీ మనము ఫినిష్ అయిపోయిన తర్వాతే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక 2D ఆర్ 3D డిజైన్ కస్టమర్కి ప్రొవైడ్ చేశారు, మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ లైక్ మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాళ్ళకి మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలంటే మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా, లేదంటే ఫస్ట్ డే మీరు ఇచ్చిన 3D ఒక్కటే ఫిక్స్ చేస్తారా? లేదండి, మనం ఇచ్చిన 3D తోనే అది ఫైనల్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఒక 3D ప్రొవైడ్ చేస్తాం యాజ్ పర్ దేర్ ఫ్లోర్ ప్లాన్, యాజ్ పర్ దేర్ డిస్కషన్, మనతో డిస్కస్ చేసిన విధానంలో ఒక 3D అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. వన్స్ ఆ 3D ప్రొవైడ్ చేసిన తర్వాత కస్టమర్కి నచ్చితేనే మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇన్ కేస్ కస్టమర్ నచ్చపోతే మాత్రం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయము. అన్లెస్ అండ్ అంటిల్ 3D ఎన్నిసార్లైనా మనం చేంజ్ చేసి కస్టమర్కి నచ్చే విధంగా మనం డిజైన్ చేసి ఆ తర్వాతనే మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టార్టింగ్ టు ఎండ్ పాయింట్ వరకు చాలా క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉంటామండి, క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఒక మనం ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇల్లు కొనడానికే చాలా కష్టపడి ఉంటాం మనం. వన్స్ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంటీరియర్ చేయించుకోవాలనుకునే ఉద్దేశం ఉంటుంది. సో ఎలా వస్తుంది మన ఇల్లు, ఏ విధంగా ఉంటుంది అనేసి చాలా యాంగ్జైటీతో కస్టమర్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు ప్లెయిన్ వాల్స్తో మనం ఏం జడ్జ్ చేయలేము. అంటే ఇప్పుడు మనం ఇంట్లోకి ప్లెయిన్ వాల్స్తో మనం వెళ్ళలేము కాబట్టి ఏదో ఒక ఇంటీరియర్స్ మనం చేయించుకుంటాం కాబట్టి బడ్జెట్ని బట్టి. సో ఎంత బడ్జెట్లో ఉన్నా కూడా ఒక క్లయింట్కి ఉన్న ఆలోచన ఏంటంటే మన ఇల్లు ఎలా కనిపిస్తుంది, మనం ఏ విధంగా మన ఇంటిని మనం డెకరేట్ చేసుకోగలుగుతాం, అసలు ఏ విధంగా మన ఇల్లు వస్తుంది అనే ఒక చిన్న యాంగ్జైటీ ఉంటుంది. ఆ యాంగ్జైటీ చాలా మంది డబ్బులు తీసుకొని మరి ఛార్జ్ చేసి మరి చూపించడం జరుగుతుంది. మనం మాత్రం ఎలాంటి ఛార్జెస్ చేయం. వన్స్ ప్రాజెక్ట్ మనకి ఫైనల్ చేస్తే మాత్రం
ఇలాంటి 3D మాత్రం మనం చార్జ్ చేయము. 3D కి దానికి మనము స్పెషల్గా మనము మన దగ్గర ఒక టీమ్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు డిజైనర్స్, వాళ్ళతో స్పెషల్గా మనం 3D అనేది డిజైన్ చేపించి కస్టమర్కి నచ్చేంత వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బడ్జెట్ అని అంటున్నారు, సో ఆర్బీ ఇంటీరియర్లో స్టార్టింగ్ లైక్ నార్మల్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేయగలరా, ఎలా ఉంటుంది బడ్జెట్? చాలా బడ్జెట్ అనేది అంటే అండి, ఇప్పుడు ఒకప్పుడు మనము చాలా తక్కువ బడ్జెట్లోనే స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్. అప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 1-2 వర్కర్స్ ఉండేవాళ్ళు, లేకపోతే స్టాఫ్ కూడా ఒకరే ఉండేవాళ్ళు. సో మనకున్న పరిధిలో మనం వర్క్ చేసేవాళ్ళము, చేపించేవాళ్ళము. సో బడ్జెట్ అనేది వేరీ లేకుండా ఎంత బడ్జెట్ ఉన్నా కూడా మనం ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కొంత ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేసుకుంటూ క్వాలిటీ అండ్ ఏదైతే మనం ఇచ్చే 3Ds కానీ ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్స్ కానీ చాలా మంది వర్కర్స్ అనేది మన దగ్గర పనిచేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనది ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ప్రొఫెషనాలిటీ తీసుకోవడం కోసం మనము ఎంతో ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తుంటాం. సో ఆ ప్రొఫెషనాలిటీ కోసమే మనము ఏదైతే మన దగ్గర ఉన్న ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అవి ఎట్లా అంటే, మన హ్యూజ్ ప్రాఫిట్ రేంజ్ పెట్టుకోమండి, మనం పెట్టుకునే ప్రాఫిట్ రేంజ్ కూడా చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది అన్నమాట. ఆ తక్కువ పర్సంటేజ్లో ఉన్న ప్రాఫిట్ రేంజ్లో కూడా మనము క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ క్వాలిటీ అనేది మిస్ కాకుండా, క్వాలిటీ అండ్ సర్వీస్ రెండు మిస్ కాకుండా మనం బిజినెస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 2D ప్రాసెస్, 3D ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ద మెయిన్ బడ్జెట్, సో దాంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు అడిగేది డిస్కౌంట్, సో మీరు దాని గురించి ఏం చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంత ఎస్టిమేట్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంత ఎస్టిమేట్ జరిగిన తర్వాత మాకంటూ ఒక రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోనే మనం డిస్కౌంట్ అనేది ఇవ్వగలుగుతాం, అంతకు మించి డిస్కౌంట్ ఇవ్వలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చేసి నాకు ఇంత డిస్కౌంట్ కావాలి, అది మనకి రూల్స్కి అగెనెస్ట్ ఉంది, మన ప్రాఫిట్ రేంజ్కి అగెనెస్ట్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, సార్ అంత డిస్కౌంట్ మనం ఇవ్వలేము, లేదు మీరు డిస్కౌంట్ ఇస్తే నేను ప్రాజెక్ట్ ఇస్తానంటే మేము ప్రాజెక్ట్ వదులుకోవడానికన్నా ప్రయత్నం చేస్తాం, కానీ డిస్కౌంట్ ఇచ్చి క్వాలిటీ తగ్గియాలని మాత్రం అనుకో. వన్స్ డిస్కౌంట్ హెవీగా ఇస్తే ఏంటంటే మనం క్వాలిటీ అనేది తగ్గించాల్సి వస్తుంది, కస్టమర్ని మోసం చేయాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు మనము డిస్కౌంట్ ఇవ్వకుండా అనేది అయితే ఉండదు, డిస్కౌంట్ కంపల్సరీ మనం ఒక కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తాము, కానీ అది మన పరిధిలో ఇస్తాం. అంతకుమించి మనం డిస్కౌంట్ ఇవ్వము, ఒకవేళ కస్టమర్ బలవంతం చేసినా కూడా మనం ముందే చెప్పేస్తాం, సార్ కానీ మేడం కానీ, సార్ ఇది మన రేంజ్లోకి రాదు, సో మనం చేయలేము, మనం చేయగలిగితే ఇదే డిస్కౌంట్ చేయగలుగుతాం అని చెప్పేసి చాలా ఫ్రాంక్గా చెప్పిస్తాం. ఎందుకంటే మనం ఒక్కసారి ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నామంటే కంపల్సరీ అది ఫినిష్ అయిపోయి కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూసేంత వరకు ఆ ప్రాజెక్ట్ మాత్రం వదిలిపెట్టాం. ఏ ప్రాజెక్ట్ అయినా మనం అందుకే ఓకే చేసుకునే ముందే చాలా జాగ్రత్తగా మనం బిహేవ్ చేస్తాం. కష్టమో నష్టమో ఓకే అయిన తర్వాత కంపల్సరీ ఆ ప్రాజెక్ట్ని మన భుజాన్ని ఎత్తుకొని కంపల్సరీ దాన్ని జాగ్రత్తగా హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మనం చాలా బాధ్యతతో పనిచేస్తుంటాం. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళ బడ్జెట్ వచ్చేసి ఓన్లీ 5 lakhs to 7 lakhs ఇది మా బడ్జెట్ అంటారు. కోట్ చేసిన తర్వాత అది అప్ టు 10 lakhs అవ్వచ్చు, 15 lakhs అవ్వచ్చు, యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. సో మీరు అలాంటి కస్టమర్స్ని ఎలా కన్విన్స్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చి 5 lakhs మా బడ్జెట్ ఉన్నారు, 5 lakhs లోనే ఎంత అవుతుందో చెప్తాం, 5 lakhs లోనే ఎంతవరకు మనం చేయగలుగుతాము, ఎంతవరకు మనము డిజైన్ చేయగలుగుతాము ఎంత చెప్తాం. అదే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతవరకు కోట్ చేస్తారో కోట్ చేయమంటే అలా మనం అందుకే అపాయింట్మెంట్ తీసుకొని ప్రతి కస్టమర్కి అడిగేది ఏంటంటే మీ బడ్జెట్ ఎంత, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ డిజైనింగ్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అని క్లియర్గా మనం కూర్చొని మాట్లాడతాం అన్నమాట. సో మీ కండిషన్స్ ఎట్లా ఉంది, మీ అపార్ట్మెంట్ కండిషన్స్, అపార్ట్మెంట్ కానీ మీ హౌస్ కండిషన్స్ ఎలా ఉంది, సో వర్కింగ్ కండిషన్స్ కానీ, అవర్ బేస్డ్ వర్కింగ్ కండిషన్స్ కానీ, లేకపోతే అక్కడ ఏదైనా ఛాలెంజెస్ కానీ మనం ఉన్నాయా, ఇవన్నీ కనుక్కొనే మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్కి కంపల్సరీ మనము వాళ్ళ బడ్జెట్ అడిగా బడ్జెట్లోనే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు మీరు ఎంత కొటేషన్ చేస్తారో చేయనంటే మాత్రం మనం అలాంటి కొటేషన్స్ ఇవ్వము. సో ఆ ఉద్దేశంతోనే మనము కూర్చోబెట్టి క్లియర్గా మాట్లాడి వాళ్ళ బడ్జెట్ ఎంత ఉందో అంతలోనే మనం వర్క్ చేయడానికి ప్రయత్నం. ఇన్ కేస్ బడ్జెట్ ఓవర్గా ఏందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ పెరిగిపోయిందంటే దెన్ కస్టమర్తో మేము డిస్కస్ చేస్తాం ఏ విధంగా బడ్జెట్ పెరిగింది, ఎందుకు పెరిగింది, ఏం తీసేస్తే మనకి బడ్జెట్ తగ్గుతుంది అని చెప్పి క్లియర్గా మనం కస్టమర్తో డిస్కస్ చేసి ఇన్ కేస్ తీసేయమంటే తీసేసి ఏదైతే వాళ్ళ బడ్జెట్ ఉందో అదే బడ్జెట్లో మనం చేయడం జరుగుతుంది. సో మీరు ఇంత క్లియర్ క్లారిటీ అంటున్నారు కదా, దీనికంటూ పర్టికులర్ అగ్రిమెంట్ ఏమైనా ఉంటుంది? కంపల్సరీ అగ్రిమెంట్స్ ఉంటాయండి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు అగ్రిమెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది జరిగిన తర్వాత ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తుంది, దాంట్లో క్లియర్గా డీటెయిల్స్ ఉంటుంది, ఏ డేని చేయడం, కమెన్స్మెంట్ డే ఉంటుంది, మనం హ్యాండ్ ఓవర్ డే ఉంటుంది, ప్రతిదీ మనం క్లియర్గా రాస్తాము, డీటెయిల్స్గా రాసి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక 45 డేస్ ఆర్ 60 డేస్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్తారు, సో ఇన్ బిట్వీన్ ఏదైనా ఛాలెంజెస్ వచ్చినా, వర్కర్స్ రాకపోయినా, ఏదైనా పని ఆగిపోయినా, మీరు ఎట్లా ఆ డెఫిసిట్ ని ఫిల్ చేస్తారు? ఇప్పుడు యాక్చువల్లీ ఎలా ఉంటుంది అంటే మంది ఒక 2 BHK కానీ 3 BHK కానీ ఎలా చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది
అపార్ట్మెంట్ అనుకో. అపార్ట్మెంట్లో మనకి వర్కింగ్ కండిషన్స్ టూ టైప్స్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్. ఇప్పుడు వచ్చేసి మాడ్యులర్ వర్క్ ఉంటుంది, మాన్యువల్ వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్ వర్క్ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు మాన్యువల్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో కండిషన్స్ ఎలా ఉంటాయంటే, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటాయి ఒక కండిషన్స్, లేదా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు పనిచేస్తాం. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇచ్చే కండిషన్స్ ఉంటే మనము టైం లైన్ అనేది ఎక్కువ తీసుకుంటాం, 60 డేస్ నుంచి 75 వర్కింగ్ డేస్ తీసుకుంటాం. అదే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు మనం పనిచేసుకున్నట్టయితే 60 వర్కింగ్ డేస్లో మనం టాల్ సీలింగ్ కూడా ఉంటే కంప్లీట్ చేసి ఇస్తాం. అదే మనకి 3 BHK అయితే 75 వర్కింగ్ డేస్ నుంచి 90 వర్కింగ్ డేస్ వరకు మనకి టైం లైన్, అపార్ట్మెంట్ టైం లైన్ గైడ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అపార్ట్మెంట్లో సండే కూడా హాలిడే ఉంటుంది, హాలిడేస్లో లైక్ ఫెస్టివల్ సీజన్స్లో కూడా హాలిడేస్ ఉంటాయి. అట్లాంటి టైంలో మన మాన్యువల్ వర్క్లు ఏంటంటే కంపల్సరీ ఎక్కువ రోజులు తీసుకుంటాం అన్నమాట. ఎక్కువ రోజులు తీసుకోవడానికి కారణం ఏం లేదండి, ఇది గమ్తో నెయిల్స్తో క్రూస్తో రిలేటెడ్ అయిన వర్క్ అన్నమాట. సో మనం ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా పనిచేస్తామో అంత నీట్గానే మనకి వర్క్ రావడం జరుగుతుంది. సో మీరేం అడిగారంటే ఛాలెంజెస్ ఇన్ కేస్ మధ్యలో వర్కర్స్ వెళ్ళిపోయినా లేకపోతే, సార్ మేడం ప్రతి దాంట్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఇండస్ట్రీలో డూస్ ఉంటాయి, డోన్స్ ఉంటాయి అన్నమాట. కానీ మంచి జరిగినప్పుడు ఒకలాగా, చెడు జరిపినప్పుడు ఒకలాగా అయితే ఉంటే మంచిది కాదని నా ఉద్దేశం. సో ఎలాంటి కండిషన్లో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం కస్టమర్కి తోడుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది, ఎవరైతే మనకు పనిచేసే వర్కర్స్ స్వరంగా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి వెళ్ళిపోయినారు, వారి ఇంటికి వెళ్ళిపోయినారు, ఒక 1 వీక్ వర్క్ అవ్వచ్చు, అది మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సార్ ఈ విధంగా మనకి జరిగింది, ప్రాబ్లం వచ్చింది, బట్ మేము ఉన్నాం, మీకు మేము చేస్తాం, మా దగ్గర టీం ఉంది, వేరే టీం పెట్టండి చేస్తాం, డోంట్ వరీ. సో ప్రెసెంట్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ వాళ్ళు ఆ టీమ్ ఆఫ్ వర్కర్స్ స్టార్ట్ చేశారు కాబట్టి అదే టీమ్ ఆఫ్ వర్కర్స్తో ఫినిష్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఇన్ కేస్ వరస్ట్ కండిషన్లో వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే దెన్ మా దగ్గర వేరే టీమ్స్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వేరే టీమ్స్ కూడా పెట్టి మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి, మా దగ్గర 60% ముస్లిం వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 60% ముస్లిం వర్కర్స్ రంజాన్ టైంలో 2 మంత్స్ 3 మంత్స్ ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే చెప్పిపోతారు, కొంతమంది చెప్పకుండా పోతారు, ఎందుకంటే మనం లీవ్ ఇవ్వమని ఉద్దేశం. ఇప్పుడు ఎవరైతే చెప్పకుండా పోయే వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే వర్క్ స్టార్ట్ చేస్తూ మధ్యలో ఉండగా చెప్పకుండా వెళ్ళిపోతారు, ఎందుకంటే మనం లీవ్ ఇవ్వమని ఉద్దేశం, లేదా ఎమర్జెన్సీ ఉంటే చెప్పకుండా. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే మనము చాలా టఫ్ సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటాం, కానీ మనం కస్టమర్కి చెప్పడం జరుగుతుంది మన క్లయింట్కి, సార్ ఈ విధంగా మనకి జరిగింది, మీ డోంట్ వారీ, మేము ఉన్నాం, మీకు ఏదో విధంగా మేము మీకు వర్క్ చేసిస్తాం, ఫైనల్ చేసి క్లియర్గా హ్యాండ్ ఓవర్ చేసి మీకు ఇస్తాం, మాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఈ విధంగా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. కస్టమర్ సపోర్ట్ ఉంటే ఏంటంటే మనకి గుండంత ధైర్యం ఉంటుంది, కస్టమర్ మన ఎమ్మటి ఉన్నాడు మనం చేసియాలనే ఒక కొన్నంత ధైర్యం ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే కస్టమర్ మనకి ధైర్యం ఇవ్వకపోతే మనం పనిచేయలేము. ఆ మూమెంట్లు ఏంటంటే మనమే లోలో అయిపోతాం. సో అలాంటి మూమెంట్లో మనకి కస్టమర్ సపోర్ట్ ఉంటే కొండంత ధైర్యంతో మనం ముందుకెళ్ళి మ్యాక్సిమం వాళ్ళు అనుకున్న రోజుల్లోనే మనం కంప్లీట్ చేసేయచ్చు, లేకపోతే ఒక 1 వీక్ 2 వీక్స్ అట్లా ఎక్స్టెండ్ చేసుకొని మనం ఓవరాల్గా మనకి ఫినిషింగ్ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నీట్గా వర్క్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనకి కస్టమర్ కానీ క్లయింట్ కానీ మనని అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. కానీ మనం ఎక్కడికి పారిపోము, కంపల్సరీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు అక్కడే కూర్చుంటాం అవసరమైతే, కానీ పారిపోవడం జరగదు, వదిలేయడం జరగదు, ఎలాంటి మోసం జరగదు. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం మాన్యువల్ వర్క్ అంటున్నారు, సో వర్కర్స్తో చేసే పనిలో చాలా అంటే చాలా హ్యూమన్ ఎర్రర్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది, సో అట్లాంటివి మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఏ వర్క్లోనూ హ్యూమన్ ఎర్రర్స్ కానీ బేసిక్గా మెకానికల్ ఎర్రర్స్ కానీ రావడం జరుగుతాయండి. సో ఎవరు 100% వర్క్ చేయలేరు, సో 100% వర్క్ చేస్తారని చెప్పేసి నేను అనుకోను. సో నా ఉద్దేశం ఏంటంటే 100% వర్క్ చేయరు కాబట్టి ఎంత చేస్తామో అంతలో నీట్గా చేయడం అనేది నా కాన్సెప్ట్, నేను నమ్మేది ఎప్పుడైనా. సో హ్యూమన్ ఎర్రర్స్ కామన్ ఉంటాయి, కానీ ఆ హ్యూమన్ ఎర్రర్ కూడా మనం రెక్టిఫై చేసి దాన్ని సాల్వ్ చేసే విధంగా మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కొటేషన్ ఒక 5 లాక్స్ వేశారు, సో కస్టమర్ ఆబ్వియస్లీ సెకండ్ ఒపీనియన్ కోసం వేరే ఇంటీరియర్స్కి వెళ్ళి రీచెక్ చేసుకుంటూ ఉంటారు, సో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే లైక్ మీరు వేసిన కొటేషను కొంచెం హై ఉండొచ్చు, వేరే వాళ్ళు వేసిన కొటేషన్ కొంచెం లో ఉండొచ్చు, సో వాళ్ళకి అర్థం కాని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటీరియర్స్ కూడా ఉంటాయని. సో మీరు ఎట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటీరియర్స్ ఏమేమి ఉంటాయి, కస్టమర్ ఎలా చూస్ చేసుకోవడానికి ఈజీగా పిక్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు? యాక్చువల్గా కామన్ అండి, ఒకరు తక్కువ వేయడము, ఒకరు ఎక్కువ వేయడము. సో తక్కువ వేసిన వాళ్ళు నా ఎక్కువ వేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, కొంతమందికి మెటల్ సరిగ్గా తెలియకపోవచ్చు, అంటే ఏ విధంగా మనం మెటల్ వాడుతున్నాము, ఏ విధంగా మనము ఇంటీరియర్ వర్క్ చేపిస్తున్నాము అనేది సరిగ్గా తెలియకపోవచ్చు. సో కొంచెం లో క్వాలిటీ మెటల్ అనేది కూడా వేసి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ దొరికే ప్లైతో వర్క్ చేస్తే తక్కువ కాస్ట్ అయిపోతుంది, అదే 150 రూపాయలు 150 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్తో చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే క్వాలిటీ అన్నమాట. సో ఇంటీరియర్స్లో ఏంటంటే నువ్వు తక్కువలో చేయొచ్చు, అదే ప్రాజెక్ట్ని 10 టైమ్స్ పెంచుకొని కూడా చేసుకో. సో ఇక్కడ క్వాలిటీ అనేది ఎంత మనము పెట్టి చేస్తాం అనేది మ్యాటర్. క్వాలిటీ లేకపోతే కంపల్సరీ ప్రాజెక్ట్ అనేది
సరిగా రాదు అండ్ మోర్ ఓవర్ కొన్ని రోజుల తర్వాత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే తక్కువ కొటేషన్ కాకుండా మనము మనం వాడే మెటీరియల్ క్వాలిటీ ఉన్న మెటీరియల్కి క్వాలిటీ ప్రైస్ అనేది మనం చార్జ్ చేస్తున్నాం. సో ఆ విధంగానే మన కొటేషన్స్ అనేది అవుతుంది అన్నమాట. సో ఆ విధంగానే మనం కస్టమర్కి కొటేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి మనం కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి మనం ఏం చేయలేము. సో డెసిషన్ తీసుకోవాల్సింది కస్టమర్ అనమాట. నమ్మకం అండ్ రెండు, ఇప్పుడు నమ్మకం ఉంటేనే మనం ఇక్కడ పనిచేయగలం. సో ఇక్కడ మనం ఎలాంటి మెటల్ వాడాము, ఎలాంటి మెటల్ వాడి వర్క్ చేస్తాం అనేది మనము టోటల్ ట్రాన్స్పరెంట్ ఉంటాం. క్లియర్గా మనం కొటేషన్లు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. A to Z మనం కొటేషన్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి డౌట్ ఉంటే మనం మెటల్ చూపించడం జరుగుతుంది. చూపించిన మెటల్కి కస్టమర్ సాటిస్ఫై అయితేనే మనం వర్క్ చేయడం జరుగుతుంది. సో మీరు మెటీరియల్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎన్ని టైప్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ ఉంటాయి? లైక్ ఇంటీరియర్స్ అంటే అందరూ కబోర్డ్స్, వాల్ సీలింగ్ ఇలానే అనుకుంటారు. సో దాంట్లో టైప్స్ ఎలా ఉంటాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంటీరియర్ డిజైన్ అనేది పెద్ద సముద్రం అండి. సో మనం ఎంత వరకు అనుకుంటే అంత వరకు చేసుకోవచ్చు. సో మనం మేజర్గా ఇంటీరియర్ డిజైన్లో మనం చేసేది ఎస్పెషల్లీ ఆర్బీ ఇంటీరియర్ వర్క్ చేసేది ఏంటంటే ఫాల్ సీలింగ్, పెయింట్, ఎలక్ట్రికల్, వుడ్ వర్క్ ఇవి మేజర్గా మనం మన డిజైనింగ్లో మనం చేస్తున్న వర్క్ అనమాట. సో ఇందులో చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రానైట్ ఉంటుంది, గ్రానైట్ కూడా మనం చేపిస్తాము. బేస్ అయిన ఇంటీరియర్ సంబంధించిన ప్రతిదీ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. కొన్ని ఏంటంటే మనం డైరెక్ట్గా చేపిస్తాం, కొన్ని కాంట్రాక్ట్ ఇస్తాం, కొన్ని ఏంటంటే కొన్ని మన ఆర్బీ ఇంటీరియర్ రూల్స్లో ఏం చేంజ్ చేసామంటే కొన్ని తీసేసాం. లైక్ ఏదైతే మనకి పెస్ట్ కంట్రోల్ కానీ, ఫ్లోర్ గార్డ్ వేయడం కానీ, లేకపోతే డీప్ క్లీనింగ్ కానీ, లేకపోతే వాల్స్కి పెయింట్ వేయడం కానీ, ఇవి మనం ఆర్బీ ఇంటీరియర్లో ఏం చేసామంటే రీసెంట్గానే మనము మన దాంట్లో నుంచి తీసేయడం జరిగింది. రిమైనింగ్ అన్ని మనం ఇంటీరియర్ సంబంధించినవన్నీ మనం చేయడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్, దాని తర్వాత వుడ్ వర్క్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ అన్నది మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? ఫాల్ సీలింగ్ ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3D డిజైన్ అయిపోయింది, 2D అయిపోయింది, 3D అయిపోయింది, ఫాల్ సీలింగ్ వచ్చింది మనం. సో మనం ఏదైతే అడ్వాన్స్ పేమెంట్ చేసుకున్న తర్వాత మెటీరియల్ అనేది డంప్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ అయితే కంపల్సరీ మనం సైట్లోనే వర్క్ చేయాలి కాబట్టి, సో కంపల్సరీ మనం ఫాల్ సీలింగ్ అనేది సైట్లోనే డంప్ చేస్తాం ఫాల్ సీలింగ్ సంబంధించిన మెటీరియల్. ఇప్పుడు ఫాల్ సీలింగ్లో ఎలా ఉంటుంది అంటే ఛానల్స్ ఉంటాయి. ఏదైతే మనకి బోర్డ్ని హోల్డ్ చేసేదానికి ఒక ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ ఫస్ట్ ఇన్స్టాల్ అవుతుంది, దాని తర్వాత మనకి జిప్సమ్ బోర్డ్స్ అనేది ఇన్స్టాల్ అవడం జరుగుతుంది. సో మనం మేజర్గా సైడ్ కాపింగ్ ఛానల్స్ యూజ్ చేస్తాం, అల్ట్రాబైట్ ఛానల్స్ యూజ్ చేస్తాం అన్నమాట, ఏదైతే మనకి జిప్సమ్ బోర్డు హోల్ చేసేదానికి. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఫాల్ సీలింగ్లో ఎప్పుడైతే మనం ఛానల్స్ అనేది మనము ప్లేస్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ అగైన్ మనము వైరింగ్ చేసుకో. ఏదైతే మనం ఫాల్ సీలింగ్లో లైటింగ్ మనం పెట్టుకోవాలనుకుంటామో, ప్యానల్ లైట్ కానీ, ప్రొఫైల్ లైట్ కానీ, ఇలాంటి వాటి గురించి మనం వైరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వైరింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వైరింగ్ అయిపోయిన తర్వాత జిప్సమ్ బోర్డ్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. ఈ జిప్సమ్ బోర్డ్ అయిపోయిన తర్వాత లైట్ కటింగ్ చేసుకుంటారు. లైట్ చేసుకున్న తర్వాత పుట్టి పేపర్ పెట్టుకొని మనము ఫైనల్ పెయింట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు జిప్సమ్ బోర్డు వర్క్ అనేది మనకి ప్లెయిన్ సీలింగ్లో వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకి డిజైన్ సీలింగ్లో వస్తుంది అన్నమాట. సో ప్లెయిన్ సీలింగ్లో మనం చేసుకోవచ్చు, డిజైన్ సీలింగ్లో కూడా చేసుకోవచ్చు. మేజర్గా మనం ఇక్కడ 90% ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్ని మనము ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేయడం జరుగుతుంది. సో కొంతమంది డిజైన్ సీలింగ్ అడుగుతారు. ఇప్పుడు రోప్ లైట్ డిజైన్స్ అని, లేకపోతే సిఎన్సీ జాలికట్టి డిజైన్స్ అని, లేకపోతే సమ్ అదర్ డిజైన్స్ అనేది మనం చూస్తున్నాం. సో ఎలాంటి డిజైన్స్ అడిగినా కూడా మనము కస్టమర్ యాజ్ పర్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అవి మనం 3D డిజైన్ చేసి మనం చేయించడం జరుగుతుంది. సో ప్లెయిన్ డిజైన్స్ అయితే కామన్గా మనం చేయడం జరుగుతుంది. సో ప్లెయిన్ డిజైన్స్లో ఎక్కువ మనము ప్రొఫైల్ లైట్తో మనము సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ లైట్ అండ్ ప్యానల్ లైట్తో మనము ఈ సీలింగ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పుట్టి అండ్ పెయింట్ వేసి మనము సీలింగ్ని ఫినిష్ చేసి మనం ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, మీరు అవుట్ ఆఫ్ 100% మీరు కొటేషన్ వేసిన తర్వాత 100% అమౌంట్లో మీరు ఎట్లా లైక్ ఫాల్ సీలింగ్ ప్రకారం ఒక 30% ఫండ్స్ తీసుకుంటారా, లేకపోతే ఇంటీరియర్ డిజైన్ స్టార్ట్ చేసిన తర్వాత 60% ఫండ్స్ తీసుకుంటారా, హ్యాండ్ ఓవర్కి 100% అట్లా ఫండ్స్ తీసుకుంటారా? మనది ఎలా ఉంటుంది అంటే అండి, బేసిక్గా అగ్రిమెంట్కి ఒక 10%, దాని తర్వాత 50% పేమెంట్ అనేది 10+50 ఫాల్ సీలింగ్ అని వుడ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు తీసుకుంటాం. సో ఈ తర్వాత ఏంటంటే మనకి లామినేట్స్ కానీ ఇంకేదైనా వస్తే ఆ టైంకి మనం రిమైనింగ్ 40% ఫుల్ పేమెంట్ అనేది తీసేసుకుంటాం. దాని తర్వాత 2 or 3 weeks మనం ప్రాజెక్ట్ టోటల్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ అయిపోయిన తర్వాత మీరు వుడ్ వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు ఫాల్ సీలింగ్ అయిపోయిన తర్వాత సేమ్ కండిషన్స్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఫాల్ సీలింగ్కి ముందు మనం ఏం చూపిస్తామంటే కస్టమర్కి ఏం చెప్తామంటే సార్ పెస్ట్ కంట్రోల్ యాజ్ వెల్ యాజ్
మన ఫ్లోర్ గార్డ్ చేసుకోమని చెప్తాం. ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ ఎందుకంటే ఓన్లీ ఫర్ నాట్ ఫర్ టర్మేట్స్ గురించి పెస్ట్ కంట్రోల్ అనేది కాదు. టర్మేట్స్ కాకుండా ఇప్పుడు మనకి కాక్రోచెస్ కానీ లిజర్డ్స్ కానీ లేకపోతే స్మాల్ స్మాల్ బగ్స్ కానీ ఇవన్నీ రాకుండా మనకి పెస్ట్ కంట్రోల్ చేపించుకోమని చెప్పి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్లోర్ గార్డ్ కూడా వేసుకోమని చెప్తాం. ఎందుకంటే టైల్ అనేది కొత్తగా మనం ఇంట్లో కొత్త ఇల్లు కాబట్టి కొత్త టైల్ కాబట్టి ఏదైనా స్క్రాచ్ కానీ లేకపోతే డ్యామేజ్ కానీ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సరే ఫ్లోర్ గార్డ్ వేసే ఛాన్స్ ఉండదా అంటే అలా ఏం కాదు. బెటర్ మనం ఏంటంటే ఇప్పుడు ఒక 100% అయ్యే డ్యామేజ్ని మనం ఒక 10-15% తగ్గించు. సో మనం 10-15% వరకు మనం ఆ డ్యామేజ్ అనేది మనం కుదించుకోవచ్చు అన్నమాట. సో దాని గురించి మనం ఏంటంటే ఫ్లోర్ గార్డ్ కూడా కంపల్సరీ వేసుకోండి సార్, లేదంటే మాత్రం ఫ్లోర్ టైల్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మనము ఫాల్ సీలింగ్ అన్ని చేసుకున్న తర్వాత ఈ వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వుడ్ వర్క్ కూడా యాజ్ పర్ కొటేషన్, ఇప్పుడు కస్టమర్ ఎలాంటి ప్లై కోరుకుంటారు, ఎలాంటి ల్యామినేట్స్ కోరుకుంటారు, ఎలాంటి హార్డ్వేర్ కోరుకుంటారు, అదే కస్టమర్ చాయిస్ బట్టే మనము ప్రాజెక్ట్లో మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అదే మెటీరియల్ కూడా మనం కస్టమర్కి వెరిఫై చేయించుకొని మనం వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్లెస్ ఎలాంటి కస్టమర్ వెరిఫై చేయకపోతే మాత్రం మనం వర్క్ చేయము. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన పర్టికులర్ మెటీరియల్ గురించి కానీ లేదా వర్క్ గురించి కానీ మనం బలంగా నించొని కస్టమర్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మాడ్యులర్కి ఇంకా మాన్యువల్ ఇంటీరియర్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వుడ్ వర్క్స్ అండి, మీరు అన్నట్టు మోడ్యులర్ అండ్ మాన్యువల్ అనమాట. సో మోడ్యులర్కి మాన్యువల్కి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. ఇప్పుడు మనకి బేసిక్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఒక 35% అనేది ఎక్కువ ఉంటుంది మోడ్యులర్కి హ్యాండ్మేడ్తో పోలిస్తే. అదే హ్యాండ్మేడ్కి వచ్చేసి కొంచెం మనకి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు మోడ్యులర్ వర్క్. ఇప్పుడు మోడ్యులర్ అంటే ఏం లేదండి, టోటల్ ఫ్యాక్టరీ వర్క్ అనమాట. ఫ్యాక్టరీలోనే ప్రెస్ అవుతుంది, ఆ ప్రెసింగ్ కూడా మనకి ఫస్ట్ హీట్ ప్రెస్ అవుతుంది, దాని తర్వాత కోల్డ్ ప్రెస్ అవుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో చాలా మోడ్యులర్ ఫ్యాక్టరీ వీడియోస్ మనం చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అంటే ఈ కోల్డ్ హీట్ ప్రెస్ అంటే ఏంటి, కోల్డ్ ప్రెస్ అంటే ఏంటి. దాని తర్వాత ఏంటంటే మనకి ఆటోమేటిక్ మిషన్లో టోటల్ కట్ అయ్యి సైజెస్ వచ్చి ఆ సైజెస్ని ఎడ్జ్ బైండింగ్ అయ్యి మనకి మోడ్యులర్ ఫ్యాక్టరీలో రావడం జరుగుతుంది. ఇవే ప్లాంక్స్ మనము బాక్సెస్ మేకింగ్ చేసుకొని మనం వర్క్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది. మోడ్యులర్ ఫ్యాక్టరీ వర్క్లో కూడా డూస్ ఉన్నాయి, డోన్స్ ఉన్నాయి అన్నమాట. సో అందులో కూడా మనకి ఎట్లా అంటే కొన్ని ఫ్రేమ్స్లో కొంచెం మనం అడ్జస్ట్మెంట్స్ చేయలేము, అవుట్పుట్ మాత్రం అంతవరకే వస్తుంది, ఆ విధంగా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట మోడ్యులర్ ఫ్యాక్టరీ వర్క్లో కూడా. సో అడ్జస్ట్మెంట్స్ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రతిదీ కస్టమర్కి చెప్తాము, నచ్చితేనే మనం ఆ ప్రాజెక్ట్ కూడా మనం ముందుకెళ్తాం. సో మాన్యువల్ వర్క్ వస్తే మనం డిజైనింగ్ ఎట్లయినా చేసుకోవచ్చు, ఇది టోటల్ హ్యాండ్మేడ్ ఉంటుంది కాబట్టి డిజైనింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే లామినేట్ జాయింట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం షార్ప్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. బట్ డోర్స్ మాత్రం ఎడ్జ్ బైండింగ్ పీవీసీ ఎడ్జ్ బైండింగ్ చేస్తాం కాబట్టి డోర్స్ మాత్రం ఏ విధంగా ఈ షార్ప్ ఎడ్జెస్ ఉండడం ఉండదు. బట్ ఇంటర్నల్గా ఏంటంటే ఇది హ్యాండ్మేడ్ కాబట్టి మనం మాన్యువల్గా మనం లామినేట్స్ అనేది పేస్టింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మాన్యువల్గా చేసినప్పుడు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయ్యేది కంపల్సరీ. ఇక్కడ లామినేట్ టు లామినేట్ జాయింట్ అయ్యేది ఎల్ షేప్లో కంపల్సరీ అక్కడ మనకి కొంత షార్ప్ ఎడ్జ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని కూడా మనము శాండ్ పేపర్తో దాన్ని రబ్ చేసి కొంచెం నీట్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్ స్టిల్ అది ఉంటుందని చెప్పేసి మనం ముందే కస్టమర్ చెప్పడం జరుగుతుంది. సో అదంతా ఓకే అయిన తర్వాతనే మనం ప్రాజెక్ట్ అనేది ఇంకేస్ కస్టమర్ క్లారిటీ వచ్చిన తర్వాతనే మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఇన్ దట్ మోడ్యులర్ అండ్ హ్యాండ్మేడ్ అనేది టూ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనమాట. సో ఏది విష్ చేసుకుంటే దాన్ని బట్టి కొటేషన్ అనేది ఇస్తాం. మెటీరియల్ బట్టి కూడా కొటేషన్ ఉంటుంది, డిజైన్స్ బట్టి కూడా కొటేషన్ మారుతుంది. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనము కొటేషన్ అనేది అప్డేట్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేయడం. సో మీరు ఇచ్చే ఒక 45 డేస్లో మాన్యువల్ వర్క్ అయితే కస్టమర్ రావచ్చు, వాళ్ళ ఫ్లాట్ చూసుకోవచ్చు. సో వర్కర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, సో ఏదైనా మోడిఫై చేయాలంటే చేయొచ్చు, మీతో మాట్లాడచ్చు. సో ఈ ఫ్యాక్టరీ మేడ్లో సో వాళ్ళు ఎలా వచ్చి వాళ్ళు చూసుకోవడం ఎలా జరుగుతుంది, సో వర్క్ ఎలా జరుగుతుంది, ఏదైనా మోడిఫికేషన్ చెప్పాలంటే ఎలా అప్రోచ్ అవుతారు? ఫ్యాక్టరీ వర్క్లో అయినా సరే హ్యాండ్మేడ్ వర్క్లో అయినా సరే మేము ఎప్పుడు కస్టమర్ వైపే ఉంటామండి. కస్టమర్ మాకు ఏం చెప్తారో ఆ విధంగానే మనం చేయడం జరుగుతుంది, మనం కూడా సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా సరిగ్గా రావట్లేదు అంటే మనం కస్టమర్ చెప్పుకునే స్వేచ్ఛ మనకు ఉంటుంది, సరిగ్గా రావట్లేదు సార్ మీరు ఏదైనా వేరే డిజైన్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి. సో కస్టమర్ కూడా వాళ్ళ ఇష్టం ఏదైనా డిజైన్ ప్లాన్ చేసుకొని కూడా ముందుకెళ్ళచ్చు. ఇన్ కేసు కస్టమర్కి ఆ డిజైన్ నచ్చకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన డిజైన్ నచ్చకపోతే మనం డిజైన్ చేంజ్ చేస్తాం. అదే కానీ మనము 3D అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటే లాస్ ఎక్కువ ఉంటుంది, చేయొచ్చు కానీ లాస్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మనం ముందే ఇన్ కేసు పర్లేదు లాస్కి భరిస్తానంటే దాన్ని మనం అది చేంజ్ చేసి మనం వాళ్ళకి మళ్ళీ ఇంకా ఏదైనా అడిషనల్గా నచ్చింది ఏది ఉంటుందో అది మళ్ళీ మనం వేయడం జరుగుతుంది. అంతేగాని మనం 3D అయిపోయిన తర్వాత మాత్రం ఏదైనా మేజర్ చేంజెస్ చేయాలంటే మాత్రం కంపల్సరీ వర్క్ లాస్ ఉంటుంది, లేబర్ లాస్ కూడా ఉంటుంది, మెటీరియల్ లాస్ కూడా ఉంటుంది.
సో ఇప్పుడు ఒక 60 డేస్ డ్యూరేషన్ ఉంది, సో లాస్ట్ హ్యాండ్ ఓవర్కి వచ్చింది ప్రాజెక్ట్, మీరు ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారు, తర్వాత సర్వీసెస్ ఎలా ఉంటాయి? యాక్చువల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక మంచి యాంగ్జైటీ ఉంటుందండి, మాకు చాలా బాగా చేయాలి, చాలా బాగా అవుట్పుట్ తీసుకురావాలి, చాలా గొప్ప కనపడాలి, అందరికంటే ఈ ప్రాజెక్ట్ చాలా బాగా కనపడాలనే ఉద్దేశంతో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. అదే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం, కానీ ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా, ఎలాంటి రిస్క్ పొజిషన్స్ వచ్చినా కూడా, కానీ మనం ఏం చేస్తామంటే మనం నించుంటాం, కంపల్సరీ మనం కస్టమర్ వైపు నుంచి ఉంటాం, మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో వన్స్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్కి వస్తుందంటే సెవెరల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా హ్యాండ్ ఓవర్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ టుడే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ హ్యాండ్ ఓవర్ అన్నప్పుడు, ఫైనల్ ఇన్స్పెక్షన్ ఏదైనా ప్రాబ్లమ్ తేలితే ఆ ప్రాబ్లమ్ని కూడా మనము ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే మనం ఏం చేస్తామంటే కస్టమర్కి ఎక్కువ సమయం తీసుకొని కొంచెం ఇంకొక 1 or 2 డేస్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతాయి, కొన్నిసార్లు మనకు తెలియకుండా మనం ఎంత ఇన్స్పెక్షన్ చేసినా కూడా, మనం మనుషులం కాబట్టి మనం ఎంత ఇన్స్పెక్షన్ చేసినా కూడా కొన్ని మనకు తెలియకుండా ఉంటాయి అన్నమాట. ఆ కొన్ని ఏంటంటే డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే మనం డీప్ క్లీనింగ్ చేయం కాబట్టి కస్టమర్ బయట ఎక్కడైనా మాట్లాడుకొని చేపించుకుంటారు కాబట్టి మనం ఏంటంటే జస్ట్ మనం దానిపైన ఉన్న పేపర్స్ కానీ అవన్నీ తీసి మనం ఇంటర్నల్ క్లీనింగ్ చేసి ఇస్తాం. సో టోటల్ ఫ్లాట్ అంతా డీప్ క్లీనింగ్ కస్టమర్ చేపించుకుంటారు. సో ఆ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ బయట పడతాయి అన్నమాట, అప్పుడు కూడా మనం నించుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అన్నమాట. దో మనం పేమెంట్ ఫుల్ పేమెంట్ తీసుకున్నా కూడా మనం కస్టమర్ వైపు నించుకొని కస్టమర్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మనం మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ ప్రాజెక్ట్ మనం సాటిస్ఫై కాకపోతే హ్యాండ్ ఓవర్ చేయం. ఆర్బీ ఇంటీరియర్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ ప్రాజెక్ట్ని మనం హ్యాండ్ ఓవర్ చేయం. అన్లెస్ అండ్ అంటిల్ కస్టమర్ ఎంత బలవంతం పెట్టినా కూడా మనం ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయం, మనం సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో చేపించుకుని ఉంటున్నాం, అట్లీస్ట్ ఒక 5 to 10 ఇయర్స్ మనం ఎలాంటి మేజర్ ఇష్యూస్ లేకుండా మనం ఆ ఇంట్లో ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేయాలి. అట్లాంటిది స్టార్టింగ్లోనే మనకి ప్రాబ్లం రాకూడదు అన్న ఉద్దేశంతోనే మనం ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా నీట్గా చేసి మనం హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం. సో మీరు అడిగారు సర్వీస్ ఏంటంటే, సర్వీస్ విధంగా చూసుకుంటే మనకి హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ మనం ఆర్మీ ఇంటిలో రీప్లేస్మెంట్ సర్వీస్ ఇస్తుంది, ఎలాంటి ప్యానిక్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాగానే ప్రాబ్లమ్ వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ప్యానిక్ కాకుండా జస్ట్ ఆర్మీ ఇంటిలోకి జస్ట్ ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే ఒక 6 మంత్స్లో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన 6 మంత్స్లో వితౌట్ ఎనీ ఛార్జ్ ఆర్మీ ఇంటీరియో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ చేయడం జరుగుతుంది. 6 మంత్స్ తర్వాత ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఛార్జబుల్ సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది, కానీ కంపల్సరీ మనం అందుబాటులో ఉంటాం అన్నమాట. సర్వీస్ కంపల్సరీ సర్వీస్ చేయడం అనేది అరవై ఇంటిలో నుంచి జరుగుతుంది. ఈ ఫోన్ కాల్లో ఏమైనా రెస్పాన్స్ రాకపోతే మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చినా కూడా సర్వీస్ రిక్వెస్ట్ తీసుకొని సర్వీస్ వితిన్ 2 or 3 వర్కింగ్ డేస్ లేదా 1 వీక్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. సో మీరు ఎంత మందితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ మీ దగ్గర వర్క్ చేస్తారు? యాక్చువల్గా మేము ఒక ముగ్గురుతో స్టార్ట్ చేసామండి, నేను నాగరాజు ఇంకా మా బ్రదర్ వంశీ, మొత్తం 3 స్టార్ట్ చేసాం వర్క్. సో మెజారిటీగా నేనే ఒక స్పెషల్గా నేర్చుకొని, లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ గురించి నేను స్పెషల్గా నేర్చుకొని ప్రొఫెషనల్గా మనం ఈ బిజినెస్లో ఎంటర్ అవ్వడం. ఇంతకుముందు మనం వుడ్ బిజినెస్ చేసేవాళ్ళం, లైక్ లాక్స్ టేక్ లాక్స్ ఇవన్నీ మనం చేసేవాళ్ళం, ఫర్నిచర్ బిజినెస్ కూడా చేసేవాళ్ళం. సో దాని మీద ఉన్న ఒక చిన్న ఇంట్రెస్ట్, లైక్ అదే ఫీల్డ్లో ఉన్న ఇంట్రెస్ట్తో మనం ఇంటీరియర్ కోర్స్ అనేది మనం నేర్చుకొని, డిప్లొమా కోర్స్ అనేది నేర్చుకొని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో ఈ ఫీల్డ్లోకి రాగానే మనకి చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం అనమాట, కానీ దాంట్లో మనం చాలా వరకు నేర్చుకొని ఇందులో నిలబడ్డాం అనమాట. ఫస్ట్ ఒక 3 స్టార్ట్ చేసాం, నాతో కలిపి 3 స్టార్ట్ చేసాం. ఈరోజు అదే 3 ఒక 20 to 25 స్టాఫ్ అయినా అంటాం, స్టాఫ్ కాకుండా వర్కర్స్ చూసుకుంటే ఒక 100 వర్కర్స్ ఉంటారు. సో డైలీ బేసిస్లో ఒక 100 వర్కర్స్ కూడా మన దగ్గర వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని బిజినెసెస్ ఉన్నాయి, లైక్ మీరు చేసుకోవాలంటే వై ఓన్లీ ఇంటీరియర్స్ అని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? అలా ఏం లేదండి, దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ బిజినెస్ అన్నమాట. ఫర్నిచర్ కానీ ఈ వుడ్ బిజినెస్లో ఉన్నప్పుడు మా వైఫ్ చాలా బలంగా సపోర్ట్ చేయడం జరిగింది, నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొచ్చి ఇంటీరియర్ బిజినెస్లో ఒక చిన్న అడుగు వేయడానికి మెయిన్ రీజన్ అయిందనమాట. సో వన్స్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేర్చుకోవడము, నైట్ ఎంత లేట్ అయినా కూడా నేర్చుకోవడము, తర్వాత కూడా క్లాసెస్లో నేర్చుకోవడం, ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ నేర్చుకోవడం. సో ఒక ఫుల్ టైం ప్రొఫెషనల్గా దీన్ని రెడీ చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి 1 మంత్కి 1 project 2 project చేయడం స్టార్ట్ చేశాము. దాని తర్వాత నుంచి మనకి ఇప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ చేయడానికి
ఏదైతే మనకు బేస్ చాలా హెల్ప్ చేయడం జరిగింది అన్నమాట. మీరు ఒక్కగా స్టార్ట్ అయ్యి ఒక 100 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంటే అవునండి. సో వై ఆర్బి ఇంటీరియో అంటే ఏం చెప్తారు? ఎందుకు ఆర్బి ఇంటీరియో చూస్ చేసుకోవాలి? ఇన్ని ఇంటీరియర్ కాంపిటీషన్స్ ఉన్నాయి మార్కెట్లో, మీ దగ్గరికే కస్టమర్స్ వస్తున్నారు, సో వాళ్ళు ఎందుకు ఆర్బి ఇంటీరియో నుండే ఇంటీరియర్స్ చేయించుకోవాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మా దగ్గరికి రావట్లేదండి, చాలా మంది ఇంటీరియర్స్ ఉన్నారు ఈ ఫీల్డ్లోనే, చాలా మంది ఉన్నారు అంటే సోకాల్ వచ్చిన వాళ్ళు, రానోళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఏదో పని చేపించేటోళ్ళు, చేయని వాళ్ళు, ఎంతోమంది ఈ ఫీల్డ్లో ఉన్నారండి. సో ఆర్బి ఇంటీరియోనే ఎందుకంటే బేసిక్ ఏంటంటే మనం ఎవరిని ఎవరికి ఫోన్ కాల్ చేసి మనం మాకు బిజినెస్ ఇవ్వండి, మాకు అవి ఇవ్వండి, ఇవి ఇవ్వాలి అని చెప్పేసి మనం అయితే అడగమండి. మనకు నమ్మకం ఏంటంటే మనం చేసే పనికి, మనం చేసే వర్క్కి ఎవరైనా నచ్చి మనల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి 100% న్యాయం చేసి పంపించాలనే ప్రయత్నం మాత్రం చేస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆర్బి ఇంటీరియో ఎలా చూస్తుందంటే కస్టమర్ని మోసం చేయకూడదు అనే ఉద్దేశంతోనే చూస్తుంది అన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన డబ్బులకి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్బి ఇంటీరియో ఉంటుంది. సో ఎంతవరకు నేను బయట వాళ్ళతో కంపేర్ చేసుకోనండి, నేను ఎవరిని బ్లేమ్ చేయను, అంటే ఎవరి స్టైల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళది. నా స్టైల్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే క్వాలిటీతో పాటు నమ్మకం కూడా ఉండాలి. సో వెన్ దెర్ ఈజ్ అంటే మనకి ఎప్పుడైతే నమ్మకం లేకపోతుందో అప్పుడు మనం ముందుకెళ్ళామని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. సో ఇప్పుడు కస్టమర్ మనం నమ్మి మనకు బిజినెస్ ఇస్తున్నారంటే దాని అర్థం మనం నమ్మారు అనే ఒక ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తాం. సో ఆ నమ్మకంతోనే మనం చాలా ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది అనమాట. సో ఆర్బి ఇంటీరియోకి ఎందుకు చేయాలంటే చెప్పిన మాట మీద, చెప్పిన టైంకి, చెప్పిన విధంగా మనం కట్టుబడి ఉంటాం. ఆ ఉద్దేశంతోనే ఆర్బి ఇంటీరియోకి నమ్మాలని చెప్పేసి కోరుకుంటాం. సో వన్స్ మనం చెప్పిన మాట తప్పుతున్నాం అంటే కంపల్సరీ మొత్తం యూనిట్ అంతా ఒకటి అవుతుంది, ఒకటి అయ్యి ఆ మాట నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నం. సో మనం ఏదైతే చెప్తామో అదే మీటర్ వేస్తాం, ఏదైతే చెప్తామో అదేలాగా పనిచేస్తాం, ఏదైతే చెప్తామో అదే విధంగా మనం ఉంటామని. సో మనని చూసి పనివ్వాలి కానీ మన చుట్టుపక్కల వాళ్ళని చూసి పనివ్వద్దు అని చెప్పేసి నేను కోరుకుంటాను. సో వాళ్ళు తక్కువ చేశారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే వాటికి మేము రెస్పాండ్ కావండి. ఎందుకంటే మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉంటుంది, మనం చేసే దాని మీద మనకి 100% బలమైన నమ్మకం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తాం అనమాట. మనం ఎవరి ఫోన్ నెంబర్లు తీసుకొని మనం ఫోన్ చేసి నాన్ స్టాప్గా మనం మాకు ఇవ్వండి అని అయితే అడగమండి. ఎందుకంటే అలాంటి పొజిషన్లు అయితే ఆర్బి ఇంటీరియో లేదు. కంపల్సరీ కస్టమర్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మనం రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళకే మనము బిజినెస్ ఇవ్వడానికి, బిజినెస్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఫోన్ నెంబర్స్ ఇప్పుడు బిల్డర్స్ దగ్గర ఫోన్ నెంబర్స్ పర్చేజ్ చేసి అందరికీ కాల్ చేసి మేము ఇట్లున్నాం అట్లున్నాం అయితే చెప్పుకోమండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు చూసి మన ఫోన్ కాల్ చేసి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనం రెస్పాండ్ అవుతాం, వాళ్ళకే మనం ఇంటీరియర్స్ చేస్తాం, వాళ్ళకే మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు మీరు చూస్తుండొచ్చు లైక్ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, ఎంతో జరుగుతుంది. ఇప్పుడు 100% మనం సాటిస్ఫై ఎవరిని చేయలేమండి. అట్లని చెప్పేసి ప్రాజెక్ట్ వదిలేసి పారిపోమన్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాం బయట జరిగే మోసాలు. సో వన్స్ ప్రాజెక్టు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కస్టమర్కి కంపల్సరీ మనం అట్లీస్ట్ ఒక 3 డేస్కో 4 డేస్కో లేకపోతే 1 వీక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా అని చెప్పి ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వలేము. ఎందుకంటే మన వే ఆఫ్ స్టైల్లో మనం జరుగుతూ ఉంటుంది వర్క్. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చేసిన వర్క్, రేపు చేసిన వర్క్, ఎల్లుండి చేసిన వర్క్లో చిన్న చిన్న అంటే మనకు కనపడదు, మనం చేసిన వర్క్ కొంచెం కనపడదు అనమాట. సో ఆ ఉద్దేశంలో కూడా కొంత మనకి లైక్ కొన్ని సజెషన్లు వచ్చినాయి, లైక్ 2-3 డేస్లో వర్క్ చేస్తుంటే అది కనిపిస్తుంది కానీ బేసిక్ ఏంటంటే ఈ ఇంటీరియర్ డిజైన్ ఏంటంటే అలానే ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మనం మంచి డేస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో నేనేం నమ్ముతానంటే మనం నమ్మి వర్క్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఆ కస్టమర్కి మనం ఆ భరోసా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. సో ఆ ఉద్దేశంతోనే మనం ముందుకు వెళ్తాం. సో ఆర్బి ఇంటీరియోకి ఎందుకు చేయాలంటే ఒక నమ్మకంతో వాళ్ళు నిలబడి హ్యాండ్ ఓవర్ చేస్తారు, అదే మెటీరియల్ వాడతారు, చెప్పిన మెటీరియల్ వాడతారు, ఒక నమ్మకమైన క్వాలిటీ ఇస్తారు, లేకపోతే నమ్మకమైన తోడుంటారు మన ఎంబట ఏ ప్రాబ్లం వచ్చినా అని ఒక చిన్న కాన్ఫిడెంట్తో ఆర్బి ఇంటీరియోకి ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇప్పుడు బిజినెస్లో మనం ఎదుగుతున్నాం అంటే నెగిటివిటీ చాలా ఉంటుంది. సో మనం లోగా ఉన్నప్పుడు ఎవరు మనతో ఉండరు. సో ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవుతుంది. సో వీళ్ళు ఏం లేనప్పుడు అందరినీ ప్రాజెక్ట్స్ కోసం అడిగారు, ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత రవితేజ ఎవరితో మాట్లాడరు, కస్టమర్స్తో మాట్లాడరు, వచ్చిన రెస్పాన్స్ ఇయ్యరు, ఇలా నెగిటివిటీ చాలా కొంచెం అవుతూ ఉంటుంది. సో మీరు దానికి ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఫస్ట్లో కూడా మనం ఎవరికి ఎవరిని అడగలేదండి మాకు ప్రాజెక్ట్స్ ఇవ్వండి అట్లా అని చెప్పేసి. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు, మా మీద మాకు నమ్మకం. ఎప్పుడైతే మనము ఒకళ్ళు అడుగుతున్నాం అంటే వాళ్ళు కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ కమిషన్ మనం వాళ్ళకి పే చేసి ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో దాని బదులు చేయకపోవడమే మంచిది అనుకుంటుంది.
అంతేగాని వేరే వాళ్ళకి కమిషన్ ఇచ్చి ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం నాశనం చేయాలనే ఉద్దేశంతో నేనైతే ముందుకెళ్ళను. అందుకే మనం ఎవరినైతే అడగం, అంటే వేరే బిల్డర్స్ కానీ ఇంకెవరినైతే మనం ప్రాజెక్ట్ ఇవ్వండి, లేకపోతే మధ్యలో ఉన్న బ్రోకర్స్ కానీ మార్కెటర్స్ కానీ వాళ్ళకి ఎవరికి మనం ప్రాజెక్ట్ ఇవ్వాలని అయితే అడగం. అట్లా అని చెప్పేసి ఇంకెవరిని అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాటర్ కూడా మనం అప్రోచ్ కాము. సో మనమంతలో మనమే ప్రాజెక్ట్ చేస్తాం, మనంతలో మనమే ప్రమోషన్ చేసుకుంటాం అనమాట. సో ఆ ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు లోలో ఉన్నప్పుడు హైలో ఉన్నప్పుడు అనేది మీరు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు లోలో ఉన్నప్పుడు ఒకలానే ఉంటాను, నేను హైలో ఉన్నప్పుడు ఒకలానే ఉంటాను. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు, నేను కంపల్సరీ నాలాగా నేను ఉంటాను. ఒకప్పుడు నేను నాగరాజు వంశీ కలిసి చేసేవాళ్ళము, ఎక్కువ టైం దొరికేది కాబట్టి ఆఫీస్లో ఉండేవాడిని నేను, వాళ్ళతో మాట్లాడేవాడిని, కస్టమర్తో నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు ప్రాజెక్ట్స్ పెరిగిపోయినాయి, బిజినెస్ పెరిగింది, నమ్మకం పెరిగింది, ఎంప్లాయీస్ పెరిగారు, అందరు పెరిగారు కాబట్టి నేను టైం ఇవ్వలేకపోయి, కానీ నా ప్రెసెన్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. నేను చెప్పిన రూల్స్ కంపల్సరీ ఫాలో అవుతారు, నేను చెప్పిన విధంగానే ఆఫీస్లో వర్క్ జరుగుతుంది, నేను చెప్పిన విధంగానే సైట్లో వర్క్ జరుగుతుంది, నేను చెప్పిన విధంగానే నమ్మకంగా నేను బిహేవ్ చేస్తాను. నేను ప్రతి సైట్కి నేను 3 సార్లు వెళ్తాను, 3 టైమ్స్ కంపల్సరీ వెళ్తాను సైట్కి, చూస్తాను ఏ విధంగా జరుగుతుందో చూస్తాను. ఆల్రెడీ ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు, 3D డిజైనర్స్ ఉన్నారు, చాలామంది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ నా ప్రెసెన్స్ కావాల్సిన కస్టమర్ కంపల్సరీ నేను మీట్ అవుతాను, మాట్లాడతాను, కనిపించిన నా కస్టమర్స్ అందరికీ నేను మాట్లాడతాను, మీట్ అవుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నా ఇదే డిజైనర్స్ దగ్గర నుంచి సరిగా రెస్పాన్స్ రాకపోయినా కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను కంపల్సరీ నేను హెల్ప్ చేస్తాను అన్నమాట. మన ఎదుగుదల కోసం మనం ఉండడంలో తప్పు లేదు. అట్లని చెప్పేసి 100% ఉండడం అనేది కుదరదు. కంపల్సరీ నేను ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో నా ప్రెసెన్స్ అవసరం ఉన్నప్పుడు కంపల్సరీ నేను అపియరెన్స్ ఉంటున్నాను. సో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుండి హ్యాండ్ ఓవర్ వరకు మొత్తం మీ ప్రెసెన్స్లోనే ఉంటుంది? యా, కంపల్సరీ ప్రెసెన్స్ ఉంటుంది. మాకు ఒక గ్రూప్ ఉంటుంది, ప్రాజెక్ట్ గ్రూప్. ఒక 1 వీక్ 2 వీక్స్ అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాను. మేజర్గా ఏంటంటే నాగరాజు మీద నమ్మకం ఎక్కువ. నాకు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసేది నాగరాజు అనమాట, కస్టమర్తో డీల్ చేసేది వంశీ. సో నా మనుషులే ఉన్నారు కాబట్టి నాకు నమ్మకం ఎక్కువ. సో ఒక 100 ప్రాజెక్ట్స్లో ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఇబ్బంది జరగడంలో తప్పు జరుగుతుంది. సో ఆ 2-3 ప్రాజెక్ట్స్లో నేను కంపల్సరీ నా ప్రెసెన్స్ ఇస్తాను. కంపల్సరీ ఎక్కడైతే ప్రాజెక్ట్ ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాజెక్ట్లో నా ప్రెసెన్స్ కంపల్సరీ ఉంటుంది. మాక్సిమం నాగరాజ్ ఆ పరిస్థితికి తీసుకురాడు కాబట్టి జరిగిపోతుంది, బట్ వచ్చినా కూడా మేము నిలబడతాం, వచ్చినా కూడా నేను నా ప్రెసెన్స్ ఉంటుంది, నేను ఉంటాను. సో నెక్స్ట్ 5 ఇయర్స్ ఆర్బీ ఇంటీరియర్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి? కంపల్సరీ అండి, లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండదు, ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టు ఆ నెక్స్ట్ ఇయర్ ఉండదు. సో కంపల్సరీ 5 ఇయర్స్ చాలా బెటర్ డెవలప్మెంట్ ఉంటుంది, బెటర్ రీచ్ ఉంటుంది. ఓకే, మీరు యూట్యూబ్ త్రూ చాలా మందికి కన్వే అవుతున్నారు కాబట్టి, సో హైదరాబాద్ ఒక్కటేనా మీ బ్రాంచ్ ఉన్నది, సో వేరే ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారు బ్రాంచెస్ సర్వీస్? యాక్చువల్గా మాకున్న మ్యాన్ పవర్కి బేసిక్గా చుట్టుపక్కల చేసుకోవడానికి మాకు సరిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం హైదరాబాద్ కూడా మేము చేయం. బేసిక్గా మాకు చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్స్ రేడియస్లో మేము సూపర్విజన్ బాగా చేయగలుగుతాం. దాని ఉద్దేశంతోనే దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. దూరం ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బండ్లగూడలో, ఉప్పల్లో, బోడుపల్లో, ఎల్బినాలు అక్కడ కూడా చేస్తున్నాం, పటాన్చెరులో. అట్లా దూరం ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. ముందే చెప్తాం మనం కస్టమర్కి, మీరు మమ్మల్ని 100% ప్రతి వారం ఎక్స్పెక్ట్ చేయకపోతే బాగుంటుంది అనే ఉద్దేశం. కానీ వర్క్ అయితే నీట్గా జరుగుతుంది, నీట్గా మనం హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సూపర్విజన్ అనేది కొంచెం తగ్గుతుంది బయట ఉన్న ప్రాజెక్ట్స్కి. సో చూసినా మేము కూడా బాగా బిజీ ఉన్న ప్లేసెస్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆలోచన లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మాకు ఇది సరిపోతుంది. ఇప్పుడున్న బ్రాంచ్ అనేది భాజపా ఏదైతే ఉందో సరిపోతుంది అన్నమాట. ఫ్యూచర్ ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఇన్ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒకలాగా ఒక దగ్గర ఉండిపోద్దు కాబట్టి, మనిషి ఎదగాలి కాబట్టి కంపల్సరీ మేము ఎదుగుతాం. ఓకే, సో ఇప్పుడు మనం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా రవితేజ గారిని అడిగి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు క్లియర్గా అంతా. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఇంటీరియర్స్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని. సో అన్ని డౌట్స్ ఈరోజు మీరు మొత్తం క్లియర్ చేశారు ఈ వీడియోతో. సో చూసారు కదా ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. సో ఎవరైనా ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ ఆర్బీ ఇంటీరియర్, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వెనస్డే టు మండే మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు వీళ్ళు అవైలబుల్ ఉంటారు. సో ట్యూస్డే రోజు వచ్చి హాలిడే అండి, వీకెండ్స్ కూడా ఆర్బీ ఇంటీరియర్ ఓపెన్ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో అపాయింట్మెంట్ తీసుకుని రండి, కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకుని రండి. డైరెక్ట్ వాకింగ్ చేస్తే మీకు సమయం ఇవ్వలేకపోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకుని రండి. కంపల్సరీ మీకు టైం ఇచ్చి మీకు అర్థమయ్యే వరకు మేము కూర్చొని చెప్పి మీ ఫ్లోర్ ప్లాన్ తీసుకొని వస్తే సరిపోతుంది అనమాట. మీకు ఎంత ఎస్టిమేట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా మీకు నేను ఇప్పించేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.